नेल्लूर जिल्ला विंजमूरु मंडल परिधिलोनी चंद्रपड़िय ग्रामं समीपंलो उन्न वेंकटनारायण केमिकल फैक्टरीलो तेल्लवारुझामुन मिथनाल रियाक्टर्लो अप्लोड चेसिन समयंलो गैस लीक अय्यि अग्नि प्रमादं चोटु चेसुकुंदि। ఈ ప్రమాదంలో నలుగురు ఉద్యోగులు గాయపడ్డారు। గాయపడిన వారిని వెంటనే నెల్లూరులోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు తీసుకుని వెళ్లారు। వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది, మిగిలిన ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు। సంఘటన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు నెల్లూరులో ఉన్న క్షతగాత్రులను హాస్పిటల్‌కి వెళ్లి పరామర్శించారు। అనంతరం స్థానిక కెమికల్ ఫ్యాక్టరీని కలెక్టర్ చక్రధర్ బాబు మరియు ఎస్పీ భాస్కర్ భూషణ్ తో కలిసి పేలని రియాక్టర్ స్థలాన్ని పరిశీలించి ప్రమాదం సంఘటనపై కెమికల్ ఫ్యాక్టరీ అధికారులను అడిగి తెలుసుకున్నారు। అనంతరం ఫ్యాక్టరీని క్షుణ్ణంగా ప్రతి బ్లాక్ ను పరిశీలించారు। అనంతరం వారు మీడియా ముందు మాట్లాడుతూ ఈ సంఘటనపై ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని, విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మిగిలిన వివరాలను సేకరించి తదుపరి చర్యలను చేపడతామన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీకాంత్ రెడ్డి, కావలి డిఎస్పీ డి ప్రసాద్, కలిగిరి సిఐ రవికిరణ్, ఎస్ఐ బాజిరెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ ఉమాదేవి, ఎంఆర్ఓ సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు। చంద్రపడియ గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రీడియం ప్రైవేట్ లిమిటెడ్ అనే బల్క్ డ్రగ్ ఇండస్ట్రీలో ఒక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ జరిగింది। ఉదయం 2:30-3 గంటల ప్రాంతంలో రియాక్టర్ నుంచి ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఇక్కడ పనిచేస్తున్న 4 సిబ్బంది గాయాలు పాలయ్యారు, వాటిని కావాల్సిన హాస్పిటల్కి తరలించడం జరిగింది। ఇండస్ట్రీలో కూడా ఆ ఏరియాని కార్డన్ చేసుకొని ఇక్కడ కూడా పబ్లిక్ కానీ ఇతర వర్కర్స్ కానీ ఎటువంటి అపాయం లేకుండా చర్యలు తీసుకున్నారు। పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ఫైర్ పోలీస్ శాఖ నుంచి కూడా సిబ్బంది హుటాహుటిన రావడం జరిగింది। లోకల్ తహసీల్దార్ ఆర్డీఓ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది। కంపెనీ వాళ్ళు కూడా దీనికి సహకరించారు। ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా యూనిట్ని షట్డౌన్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు। మొత్తం ఇక్కడ ఉన్న 25 రియాక్టర్లు కూడా ఒకసారి మరలా పరిశీలించుకొని మెయింటెనెన్స్ చూసుకొని అప్పుడు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది। హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని కూడా తెల్లవారుజామున విజిట్ చేయడం జరిగింది। వారిని కిమ్స్లో ఐసీయూలో మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము। ఒక ప్లాస్టిక్ సర్జన్, ఇద్దరు జనరల్ మెడిసిన్ ఫిజిషియన్స్, క్వాలిఫైడ్ నర్సెస్ అందరూ టీమ్ అందరూ కూడా వారికి అటెండ్ అవుతున్నారు। వారిని స్టెబిలైజ్ చేసి ఐసీయూలో ఐవీ ఫ్లూయిడ్స్తో వారికి కావలసిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది। రజనీకాంత్, రవీంద్రనాథ్ రెడ్డి, హఫీజ్, అలాగే భాస్కర్ 4 అక్కడ గాయాలతో ఉన్నారు। వారందరినీ పరామర్శించడం, వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది। వారి కండిషన్ ప్రస్తుతానికి అప్రమత్తంగా ఉన్నారు। స్టాఫ్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు, ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్నాము। అటు గవర్నమెంట్ తరఫున, ఇటు ఇండస్ట్రీ తరఫున కూడా బాధితులకి తగిన నష్టపరిహారం ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది। ముందుగా ఉన్న ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాలకు ఎటువంటి అపాయం లేకుండా తగిన చర్యలు తీసుకున్నాం। ఆ ఎస్ఓపి ప్రకారం యూనిట్ అంతా కూడా ఇప్పుడు షట్డౌన్ చేసుకొని రెగ్యులర్ మెయింటెనెన్స్లో పెట్టుకొని ఫర్దర్ ఎటువంటి హజార్డ్స్ లేకుండా సేఫ్టీని ప్రయారిటీగా తీసుకుంటూ